हाय अंडी, वेलकम बैक टू माय चैनल। अंदर एला उन्नारू? ई रोज नेनैते चिकन तालिंपु करी चेसि चूपिंचबोतुन्नानु। दानिकि एमेम कावालो ओकसारि चूसेद्दामा। केजी चिकन तीसुकुन्नानंडि, शुभ्रंगा कडिगि पेट्टुकुन्नानु। पसुपु उप्पु वेसि नालुगु उल्लिपायलु तीसुकुन्नानु, कट चेसि पेट्टुकुन्नानु। पेरुगु, अल्लं वेल्लुल्लि पेस्ट्, रेंडु टमाटालु, ఇది ఉప్పు, కారం, పసుపు, మసాలా, గరం మసాలా। ఈ చికెన్ తాలింపు కర్రీ కదా, తాలింపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి। కూర ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దామండి। మొదటగా మట్టి దాక తీసుకున్నాను, ఇంకా స్టవ్ ఏమీ వెలిగించలేదు। ఇప్పుడు చికెన్ ఇందులో వేసేసుకుందాం, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా। చికెన్ ఇందులో వేసేసుకుందాం। దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం। నాలుగు స్పూన్ల కారం వేసుకుందాం। కొంచెం గరం మసాలా వేసుకుందాం। ఇది జీలకర్ర, ధనియాలు, గసగసాల పౌడర్, ఇదొక 3 టేబుల్ స్పూన్ వేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం। ఇక్కడ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుందాం। టమాటా కూడా కట్ చేసి వేసేసుకుందాం। ఒకసారి ఇవన్నీ కలిపేసుకుందాం, మొత్తం చికెన్ బాగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకుందాం। పెరుగు కూడా వేసేసుకుందాం, ఇది కూడా బాగా కలిపేసుకుందాం। కొంచెం ఆయిల్ వేసుకుందాం। ఇది కొంచెం టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టుకొని నానబెట్టుకోండి, లేదు అంటే మామూలుగా కూడా వండేసుకోవచ్చు, ఏం పర్వాలేదు। ఇప్పుడు ఇందులోన తగినన్ని వాటర్ వేసుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం। బాగా ఉడకనిద్దాం, ఒక 10-15 నిమిషాలు ఉడకనిద్దాం।
మూత పెట్టేసుకొని 15 నిమిషాలు ఉడికిందాం ఒకసారి మూత తీసి చూద్దాం ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం ఇంకా ఉడకాలి ఇంకో 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఒకసారి చూద్దామండి మూత తీసి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీని తాలింపు పెట్టేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఈ పక్కన పెట్టేసుకుందాం తాలింపు పెట్టుకోవాలి కదా చిన్న కడాయి పెట్టేసుకుందాం తాలింపుకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఆవాలు వేగాలి లేకపోతే చేదు వస్తుంది కూర పక్కన పెట్టేసినా కూడా అది ఇంకా ఉడుకుతుంది మట్టి దాకా అంత వేడి ఉంటుంది ఆవాలైతే చిట్పట్టమంటున్నాయి అలా అంటేనే వేగినట్టు ఇప్పుడు జీలకర్ర వేసేసుకుందాం కరివేపాకు కూడా వేసుకుందాం ఎండుమిర్చి బాగా వేగనివ్వాలి తాలింపు అయితే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు కూరలో వేసేసుకుందాం వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తాలింపు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది
ఇది మనం మామూలుగా వండుకునే చికెన్ కంటే చాలా టేస్ట్ ఉంటదండి మీరు కూడా ఇంటిదే ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి